ఈ తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ద్వారా పిల్లల్లో ఉండే సృజనాత్మకతకి అందులో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా గౌరవ విద్యాశాఖ మంత్రి గారి నేతృత్వంలో చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్స్ ఉన్నారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉన్నారు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉన్నారు ఎప్పటికప్పుడు సైన్స్ ఎగ్జిబిషన్లు పెడతా ఉంటారు కానీ ఆ సైన్స్ ఎగ్జిబిషన్స్ ఏంటంటే సంవత్సరానికి ఒకసారి జరిగే ఒక కార్యక్రమం కింద ఒక ప్రహసనంగా మారిపోయినాయి అట్లా కాకుండా ఇప్పుడు ఇక్కడ పిల్లలు కొన్ని మంచి వస్తువులు తయారు చేశారు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు కానీ వారు ఆంధ్ర మహిళా సభ స్కూల్ వాళ్ళనుకుంటే వాళ్ళకి అవార్డు కూడా వచ్చింది ఇప్పుడు ఇక్కడ చూశాను నేను వాళ్ళు ఏం చెప్తున్నారంటే హాస్పిటల్లో ఒక పేషెంట్ అడ్మిట్ అయిన తర్వాత ముఖ్యంగా కరోనా సమయంలో ఒక్కో నర్స్ అక్కడ పనిచేసే స్టాఫ్ నర్సెస్ ఉంటారు కదా ఒక్కొక్క నర్సు 10 పేషెంట్లని 20 పేషెంట్లను కూడా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వచ్చినప్పుడు మరి ఆమె ఆ సలైన్ బాటిల్ సరైన సమయంలో మార్చకపోతే మళ్ళీ పేషెంట్ యొక్క రక్తమే మళ్ళీ ఆ బాటిల్లో పోతుంది కాబట్టి మేము ఒక సెన్సర్ తయారు చేసినాము ఆ బాటిల్లో ఒక పరిమాణం దాటి కిందికి వస్తే 60 ml కంటే తక్కువ లిక్విడ్ ఉంటే వెంటనే సెన్సర్ ఒక అలర్ట్ ట్రిగర్ చేస్తుంది బీప్ 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 అని సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వల్ల వెంటనే నర్స్ వచ్చి అక్కడ మార్చడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మాటి మాటికి వచ్చి చూసుకోవాలి సమయం వృధా అవుతుంది శ్రమ వృధా అవుతుంది అని వాళ్ళు చెప్తా ఉంటే చాలా ఆలోచనాత్మకంగా చాలా బ్రహ్మాండంగా అనిపించింది అట్లాంటి ఎన్నో పరికరాలు ఒకటి రెండు కాదు స్కూల్స్ని ఎట్లా క్లీన్గా పెట్టొచ్చు ఆటోమేటెడ్ మా సబితక్కి అది బాగా నచ్చింది ఆ మాపింగ్ మెషిన్ ఒకటి 3-in-1 అని ఒక మెషిన్ తయారు చేశారు దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి అనుకూలంగా బ్రహ్మాండంగా పేపర్ ప్లాస్టిక్ వాడకూడదు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పక్కన పెట్టి మనకు నెంబర్ ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకే వచ్చినట్టుంది మల్టీపర్పస్ క్లాత్ బ్యాగ్స్ అవి తయారు చేసినారు అందులో అంధులకి కూడా కళ్ళు లేని వారికి కూడా అనుకూలంగా ఉండే విధంగా బ్రెయిలీతో సహా దాన్ని బ్రహ్మాండంగా అందులో రూపొందించి పిల్లలు అది కూడా తయారు చేసినారు ఇట్లా ఎన్నో రకాల ప్రయోగాలు ఎన్నో రకాల ఆలోచనలు పిల్లల్లో ఏవైతే ఉంటాయో వాటికి పదును పెట్టి బ్రహ్మాండమైన ప్రోడక్ట్స్తో వాళ్ళు వచ్చారు అందులో ఈరోజు యూనిసెఫ్ వారికి అదేవిధంగా ఇంకిలాబ్ వారికి అదేవిధంగా యువ వారికి మనం ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే వారు రావడం వల్ల ఈ కార్యక్రమానికి మరింత మనకు ఉత్సాహం మరింత ఎందుకంటే వారు ఇందాక మురళి గారు అనౌన్స్ చేశారు వారందరికీ కూడా ఇక్కడ ఈ 20 teams కూడా 15,000 రూపాయలు విలువ చేసే కిట్ని కూడా మేము అందజేస్తూ ఉన్నామన్నారు ఐ థ్యాంక్ యూ సార్ దాంతోపాటు మనకి ఇది ఇక్కడికే పరిమితం కాకుండా ఎందుకంటే తెలంగాణలో ఇన్నోవేషన్కి మనం చాలా రకాలుగా పెద్దపీట వేస్తూ ఉన్నాం తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ పనిచేస్తూ ఉంది శాంత గారి నేతృత్వంలో వారు రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇంటింటా ఇన్నోవేటర్ అనే కార్యక్రమం ఇంట్లో ఉండే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఒకవేళ ఎవరైనా రూరల్ ఇన్నోవేటర్స్ ఉంటే సోషల్ ఇన్నోవేటర్స్ ఉంటే వారు కూడా వారి వారి ఆలోచనలకు పదును పెట్టి వారు కూడా బ్రహ్మాండమైన కొత్త ఆలోచనలతో ముందుకు రావచ్చు అనే విధంగా ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం దాంతోపాటు టెక్నాలజీ సైడ్ కానీ లేదా ఇతరత్ర మీకేమైనా ఆలోచనలుంటే టీ హబ్ లాంటి వేదికలు ఏర్పాటు చేశాం అందులో మీకు ఏమైనా హార్డ్వేర్ ప్రోటోటైపింగ్ కావాలి అంటే టీ వర్క్స్ అనే వేదికను కూడా ఏర్పాటు చేసుకున్నాం మహిళా అంకుర పారిశ్రామికవేత్తల కోసం వి హబ్ అని విమెన్ ఆంటర్ప్రినర్షిప్ హబ్ అని చెప్పి దాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం దాంతోపాటు మొత్తం హైదరాబాద్ మహానగరంలో ఉండే వివిధ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ ప్రతి చోట కూడా ఒక ఇంక్యుబేషన్ ఫెసిలిటీని ప్రతి చోట కూడా ఒక ఇన్నోవేషన్ ల్యాబ్ని కూడా మరి వారి వారి ఆ సంస్థల సహకారంతో ఏర్పాటు చేసి సంయుక్తంగా ఎందుకంటే ఎవరి పని వారు మాత్రమే ఎవరి పనికి మాత్రమే వారు పరిమితం కాకుండా అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో ఆ ప్రయత్నాన్ని కూడా కలిసి సమిష్టిగా పనిచేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం అందులో కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా హైదరాబాద్లో ఉన్నాయి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి CCMB లాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ లాంటివి ఉన్నాయి వారిని కూడా కలుపుకొని ఇండస్ట్రీని సైంటిఫిక్ ల్యాబ్స్ని కూడా సంయుక్తంగా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వారి ఆలోచనలు కూడా అంటే ప్రపంచంలో బయట మార్కెట్లో అవసరం పడే పరిశ్రమలకు కానీ అవసరం పడే ప్రోడక్ట్స్ ఏమున్నాయి ల్యాబ్లో ఏం తయారవుతా ఉంది ల్యాబ్ టు మార్కెట్ ఎట్లా తీసుకొని పోవాలి అనే ఉద్దేశంతో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ అనే పేరిట రిచ్ అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి దానాధ్వర్యంలో కూడా ముందుకు పోతూ ఉన్నాం మరి ఈరోజు ఇంకా సంతోషం ఏమంటే కొత్తగా ఇప్పుడే మీరు చూశారు వై హబ్ అనే పేరిట యూత్ హబ్ అనే పేరిట మరి తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఐటీ డిపార్ట్మెంట్తో కలిసి యూనిసెఫ్ వారితో అదేవిధంగా కేర్ కదా చేసేది కేర్ అనే సంస్థతో కలిపి మొత్తంగా ఒక 6 కోట్ల రూపాయల సీడ్ ఫండ్తో
ఈ వైహబ్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయబోతా ఉన్నామని చెప్పి మీ అందరికీ నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఇప్పుడే మురళి గారు యూనిసెఫ్ నుండి వారు కూడా చెప్పారు, దీనికి ఒక రోల్ మోడల్గా ఇది నిలుస్తోంది, తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న కార్యక్రమాలు అన్నారు. మేము అనుకుంటున్నది ఏమంటే ఈ వైహబ్ని టీ హబ్ ఫేజ్ టూ ఏదైతే 350,000 స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ ఏదైతే తొందరలో ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నామో అందులోనే ఇది పెట్టినట్టయితే అక్కడ ఉండే ఇతర స్టార్టప్స్ కానీ, అక్కడ ఉండే ఇతర వెంచర్ క్యాపిటలిస్టులు కానీ, అక్కడ ఉండే ఇతర ఇన్నోవేటర్స్తో కానీ పిల్లలు కూడా కలిసి పనిచేసేదానికి అవకాశం ఉంటుంది, వారి నుంచి నేర్చుకునే అవకాశం ఉంటుంది. అక్కడికి వచ్చే సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్స్తో, సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తలతో వారు సంభాషించి వారు కూడా లెర్నింగ్ కర్వ్ని షార్ట్ చేసుకొని, అంటే ఇతరుల అనుభవం నుంచి నేర్చుకొని మనం కూడా మంచి ఫలితాలు సాధించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడే పెట్టాలనుకుంటా ఉన్నాం. ఒక 10,000 స్క్వేర్ ఫీట్లలో ఈ వైహబ్ని అక్కడే నెలకొల్పబోతా ఉన్నాం. దీంతో పాటు ఇప్పుడే మీరు చూశారు టీచర్ ఇన్నోవేషన్ పోర్టల్ కూడా ఇప్పుడే గౌరవ విద్యాశాఖ మంత్రి గారి నేతృత్వంలో మనం ప్రారంభించుకున్నాం. ఈ మధ్యకాలంలో గౌరవ విద్యాశాఖ మంత్రి గారి నేతృత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో తెలంగాణలో ఒక విద్యా యజ్ఞం కూడా ప్రారంభమైంది. మన ఊరు మన బడి అనే కార్యక్రమం ఏదైతే 7,289 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 12 వివిధ రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్స్ ఏవైతే ప్రభుత్వ పాఠశాలల్లో, 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి నేతృత్వంలో ఈ స్కీమ్ ప్రవేశపెట్టామో, మూడు అంచెల్లో మూడు దశలుగా మూడు సంవత్సరాల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా అదనపు తరగతి గదులు, మంచి ఫర్నిచర్, కాంపౌండ్ వాళ్ళు, టాయిలెట్స్, డైనింగ్ హాల్స్, స్టాఫ్ రూము, ప్లే గ్రౌండ్, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇవన్నీ కూడా చేయబోతా ఉన్నాం. వీటితో పాటు ప్రతి స్కూల్కి కూడా ఒక హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. తద్వారా మనం కోవిడ్ సమయంలో ఏదైతే ఇబ్బందులు పడ్డామో లెర్నింగ్ విషయంలో కానీ, హెల్త్ కేర్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఏదైతే ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందులు భవిష్యత్తులో రాకుండా మనకి ప్రతి పాఠశాలలో కూడా ఒక డిజిటల్ క్లాస్ రూమ్ కూడా ఏర్పాటు చేసి, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కూడా ఇచ్చి, మంచి టీచింగ్ స్టాఫ్ ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో అత్యుత్తమమైన లెక్చర్ ఇచ్చే ఒక శాస్త్రజ్ఞుడు కానీ ఒక నిపుణుడు కానీ ఎక్కడ ఉన్నా వారి యొక్క పాఠాన్ని కూడా మనం మన తరగతి గదిలో మన స్కూల్లోనే కూర్చుని చూసే విధంగా ఈ కార్యక్రమాన్ని మొత్తం డిజైన్ చేస్తూ ఉన్నాం. మూడు సంవత్సరాల్లో ఈ మన ఊరు మనబడి అనే విద్యా యజ్ఞం కూడా చాలా అద్భుతంగా భారతదేశానికి ఆదర్శంగా తెలంగాణ యొక్క విద్యా వ్యవస్థ ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని కూడా చేయబోతూ ఉన్నాం. మరి అందులో ఇంత పెద్ద యజ్ఞం, విద్యాయజ్ఞం పెట్టుకున్నప్పుడు మన టీచర్స్ కూడా మరి ఎప్పటికప్పుడు, మన ట్రైనర్స్ని కూడా ఎప్పటికప్పుడు ట్రైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారికి కూడా కొత్త పోకడలు పోతున్న విద్యా వ్యవస్థ పట్ల వారికి కూడా ఎప్పటికప్పుడు అవగాహన కలిగించాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు టీచర్ ఇన్నోవేషన్ పోర్టల్ని కూడా ఇప్పుడే ప్రారంభించుకున్నాం. ఇందులో మనం చాలా చక్కటి కార్యక్రమాలు కొన్ని, గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ ఆగ్మెంటెడ్ నెట్వర్క్ అని జ్ఞాన్ అనే పేరుతో, అదే రకంగా ఇంకా టీచర్స్ ఫ్రమ్ వేరియస్ ఫీల్డ్స్ అంటే వేరియస్ మెథడాలజీస్ ఎవరైతే ఉంటారో వారు ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే విధంగా మనం క్రాస్ ఫంక్షనల్ లెర్నింగ్కి కూడా అవకాశం ఇచ్చే విధంగా ఈ టీచర్ ఇన్నోవేషన్ పోర్టల్ని కూడా రూపొందించడం జరిగింది. దీంతోపాటు అన్నిటికన్నా ముఖ్యంగా నన్ను అడిగితే, మనం జీవితంలో టీచర్ అయినా, ట్రైనర్ అయినా, లేదా స్టూడెంట్ అయినా ఒక మంత్రం మాత్రం మనం మర్చిపోకూడదు, స్కిల్, అప్స్కిల్, రీస్కిల్. ఎప్పటికప్పుడు నేర్చుకోకపోతే, ఎప్పటికప్పుడు మారుతున్న సమాజానికి, మారుతున్న కాలానికి అనుగుణంగా అప్డేట్ కాకపోతే, అప్డేట్ చేసుకోకపోతే, ఎప్పటికప్పుడు నైపుణ్యాన్ని, స్కిల్లింగ్ని పెంచుకోకపోతే, అప్స్కిల్లింగ్ చేసుకోకపోతే, రీస్కిల్లింగ్ చేసుకోకపోతే మనం వెనుకబడిపోతాం. కాబట్టి ఆ దిశగా కూడా ఈ టీచర్ ఇన్నోవేషన్ పోర్టల్ అనేది ఇటు టీచర్లకి ఉపయోగపడుతుంది. తద్వారా ఆటోమేటిక్గా ఒకసారి వెన్ ద టీచర్ ఇస్ వెల్ ఎక్విప్డ్, వెన్ ద టీచర్ ఇస్ వెల్ ట్రైన్డ్, ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ టు ద చిల్డ్రన్ ఎస్ వెల్ టు ద స్టూడెంట్స్ ఎస్ వెల్. కాబట్టి ఇన్ని రకాల కొత్త ఆలోచనలతో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముందుకు పోతా ఉందో, ఇందులో కలిసి వచ్చిన యూనిసెఫ్ వారికి, సిఎస్ఓ వారికి, ఇంక్యులాబ్ వారికి, యువా వారికి, అదే రకంగా కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి, ఐటీ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యులందరికీ, కార్యక్రమంలో పాల్పంచుకున్న పిల్లలందరికీ, టీచర్స్ అందరికీ, ముఖ్యంగా ఈ పాండమిక్ టైంలో కూడా చాలా ధైర్యంగా, చొరవగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పిల్లల్ని పాల్గొనే విధంగా తర్ఫీదునిచ్చి వారికి అడుగడుగున వెన్నంటి ఉన్న మా అధ్యాపకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. జై తెలంగాణ.